వెల్కమ్ టు మై డియర్ చిల్డ్రన్. ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ నుండి 3వ యూనిట్ అయినటువంటి ద నెక్లెస్ వర్క్ బుక్ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా వర్క్షీట్ నెంబరు 3.1, ఫైండ్ ది మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ఏ డిక్షనరీ. డిక్షనరీని యూజ్ చేసి ఈ కింది ఇచ్చిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ముందుగా అకేషన్ 1, ఏ పర్టిక్యులర్ ఈవెంట్. అకేషన్ అంటే ఏ పర్టిక్యులర్ ఈవెంట్, ప్రత్యేకంగా జరుపుకున్నటువంటి ఒక సందర్భం. బారో, టేక్ యూజ్ అండ్ రిటర్న్. నెక్స్ట్ జ్యువెలరీ, జ్యువెలరీ అంటే ఆభరణాలు, ఆర్నమెంట్స్, ఆర్నమెంట్స్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ అంటే కంప్లీట్లీ లేదా టోటల్లీ. ఇన్విటేషన్, ఇన్విటేషన్ అంటే ఆహ్వానం. రిక్వెస్ట్ టు టేక్ పార్ట్ ఈజ్ సంథింగ్, ఏదైనా ఒక విషయం మీద మనము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, అదే ఇన్విటేషన్, ఆహ్వానించడం. అదే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి మనం రిక్వెస్ట్ చేస్తాం. రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ని రాయండి. ఒకటి, మన కోర్స్ ఇక్కడ చేయబడింది. ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఐ డోంట్ హ్యావ్ ఎ కాస్ట్లీ జ్యువెలరీ ఇన్ ది ఫర్ ది ఫంక్షన్. వీ డోంట్ హ్యావ్ ఏ పెట్ టు ప్లే విత్, ఇక్కడ పెట్. We don't have a pet to play with. You don't have a book to read. She does not have a nice pen to write with. You don't have a chair in the theater. వర్క్షీట్ నెంబర్ 3.2, రైట్ ది మిస్సింగ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ పూరించండి. డ్రీమింగ్, నెక్లెస్, డైమండ్, బ్రాస్లెట్, బ్యూటిఫుల్, ప్రాబ్లం, ట్రెంబుల్డ్, చీజ్. రైట్ ది వర్డ్ దట్ స్టార్ట్ విత్ ద ఎండింగ్ లెటర్ ఆఫ్ ది ప్రీవియస్ వర్డ్. అంచె అక్షరాలతో మీనింగ్స్ రాయండి. ఇక్కడ లార్జ్ ఉంది, ఈ లార్జ్ ఎల్ఏఆర్జ్, ఈ లార్జ్ ఈతో ఇక్కడ ఎలిఫెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ టీతో టీకి స్టార్ట్ అయింది, కేతో కైట్ స్టార్ట్ అయింది, ఈతో ఎగ్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ డీ ఉంది, డీతో ఇక్కడ మనము వర్డ్స్ని రా. డైమండ్, డీర్, రీజన్, నైట్, టైట్. ట్రావెల్, లెజీ, ఎల్లో, వెస్ట్. లాంగ్వేజ్, ఎక్సలెంట్, టంగ్, ఈస్ట్. ఇక్కడ ఈతో ఎక్సెస్, ఎస్తో సక్సెస్, ఎస్తో సాక్రెడ్, డీతో డ్రెస్. పుట్ ది క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ వేర్ ఎవర్ నెసెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ని తిరిగి రాసి ఇక్కడ కామా, క్యాపిటల్ లెటర్స్, అదే మాదిరిగా ఫుల్ స్టాప్స్, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడైతే ఉపయోగించాలి అక్కడ ఉపయోగించి వీటిని తిరిగి రాయాలి. జానే వెంట్ టు హెర్ డ్రెస్సింగ్ టేబుల్, టుక్ అవుట్ ఏ లార్జ్ బాక్స్, ఓపెన్డ్ ఇట్ అండ్ సెడ్, చూస్ మై డియర్,
షీ వాజ్ మెనీ బ్రాస్లెట్స్ పేరల్ నెక్లెసెస్ ఏ వెనిటియన్ క్రాస్ ఇన్ గోల్డ్ అండ్ జెమ్స్ హియర్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్నమెంట్స్ ఇన్ ది బాక్స్ ఫైండ్ దెమ్ ఇన్ ది గ్రిడ్ అండ్ సర్కిల్ దెమ్ ఆర్నమెంట్స్ను గుర్తించి సర్కిల్ చేయండి బ్రాస్లెట్ చైన్ తర్వాత ఆర్ఐఎన్జి రింగ్ నెక్లెస్ బ్యాంగిల్ యాంక్లెట్ రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ను రాయండి ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఆధారంగా పైన ఒక ఆల్రెడీ ఒక టేబుల్ ఎలా అయితే రాసామో అదే మాదిరిగా మిగతా సెంటెన్సెస్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంది హీ క్రైడ్ లౌడ్లీ హీ వాక్డ్ ఫాస్ట్ చిల్డ్రన్ వాక్డ్ ఫాస్ట్ ద టీచర్ ఎయిట్ స్లోలీ ద బాయ్ జంప్డ్ క్విక్లీ ద లిటిల్ గర్ల్ sang sweetly. Read the text one Sunday nundi 100 phrases and answer the following. Read the expression and put a tick mark against the person who spoke. Ee kindi expressions chadavi evarannaro tick cheyandi. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇక్కడ జానే మెటిల్డా వీళ్ళిద్దరిలో ఎవరు అన్నారో మనం ఇక్కడ టిక్ చేయాలి గుడ్ మార్నింగ్ జానే ఇది జానే హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్ ఎస్ యూ డిడ్ నాట్ నోటీస్ డిడ్ యూ It was worth only 500 francs. ఇది ఇక్కడ ఎవరు అన్నారో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరు అన్నారో ఇక్కడ మనం టిక్ చేయడము చేసేసాం పారాగ్రాఫ్లో తర్వాత ఫైండ్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఈడి ఇన్ ది అబోవ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ ఇక్కడ ఈడీతో ఉన్నటువంటి లెటర్స్ మనం ఇక్కడ వర్డ్స్ని మనం ఇక్కడ గుర్తించాలి లుక్డ్ సర్ప్రైజ్డ్ అడ్రస్డ్ ఆస్క్డ్ చేంజ్డ్ హ్యాపెన్డ్ హాల్టెడ్ స్మైల్డ్ ఈ అక్షరాల చివర ప్రతి ఈ వర్డ్స్లో ప్రతి వర్డ్కి కూడా చివర ఈడీ ఉన్నది అన్స్క్రాంబిల్ ద లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ సరిచేసి రాయండి ఇక్కడ జంబలింగ్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం సరిచేసి రాయాల రాస్తే మీనింగ్ఫుల్ వర్డ్ అనేది వస్తుంది ఇక్కడ జంబలింగ్లో ఉన్నటువంటి వర్డ్స్ రాస్తే రెండవది అడ్రస్డ్ చేంజ్డ్ మూడవది నాలుగు డైమండ్ ఐదు ఇన్నోసెంట్ ఆరు ఇన్విటేషన్ వర్క్షీట్ నెంబర్ 3.5 రీడింగ్ కాంప్రహెన్షన్ కన్వర్సేషన్ చదివి కింద ఇవ్వడిన ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు ఇక్కడ ఈ కన్వర్సేషన్ ఇవ్వబడింది ఇక్కడ ఇద్దరి మధ్య ఇక్కడ లోయిసెల్ మెటిల్డా వీళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఉంది దీన్ని చదివిన తర్వాత ఇక్కడ ఆన్సర్లు రాయాలి హూ ఈజ్ మెటిల్డస్ ఫ్రెండ్ జానే లూసెల్ ఇక్కడ లూసెల్ తర్వాత
Why was Matilda's happy? Matilda met her friend. Matilda met her child. Matilda met her friend. Why did Chane feel sorrow for Matilda? Matilda replaced the invitation necklace with a diamond necklace. Matilda replaced the diamond necklace with an invitation necklace. Matilda replaced the invitation necklace with a diamond necklace. What is the meaning of invitation ornament? Not real, real, not real. Why did Chane gift Matilda 10 times of the money? Matilda won a lottery. Matilda suffered 10 years to repay the loans for replacing a fake necklace. Matilda suffered 10 years to repay the loans for replacing for fake necklace. వర్క్షీట్ నెంబర్ 3.6 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. సరైన స్పెల్లింగ్లతో పూరించండి. ఆర్టిస్ట్ స్కాన్. డెలికసీ. యాంగ్జియస్. Anxious. Ghastly. Match the following. One is done for you. Jat. Walking stick, driving license, drinking water, flowing river. Roman number 3. Underline the adjectives in the following sentences. Ikkada adjectives ni manam underline cheyali. Working, blowing, talking, driving, washing. Choose the correct adjective order. One has been done for you. సరైన యాడ్జెక్టివ్ ఆర్డర్ను ఎంచి రాయండి. ఇక్కడ అమన్ బాట్ ఏ న్యూ బ్లాక్ కార్. ఇక్కడ న్యూ బ్లాక్ కార్ అనేది బి. అదే మాదిరిగా ఇట్ ఈజ్ యాన్ ఏ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. ఇట్ ఈజ్ ఏ లవ్లీ బిగ్ హౌస్, బిగ్ విలేజ్. ఫోర్త్ వన్, హీస్ గాట్ ఏ బిగ్ బ్లూ ఐస్. తర్వాత ఇట్స్ యాన్ ఎక్స్పీరియన్స్ మొబైల్ ఫోన్. తర్వాత ఆరోది ఇట్స్ ఏ డెలిసియస్ రౌండ్ చాక్లెట్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిల్మ్. ది లాస్ట్ టూ విజిటర్స్ వర్. తొమ్మిదవది డాడ్ క్యాన్ ఐ హ్యావ్ దట్ లిటిల్ రెడ్ పెన్. పదవది వు ఏట్ డెలిసియస్ ఫ్రెంచ్ ఫుడ్ టుడే. 3.8 underline the WH questions in your lesson and write them in the space given below. Lesson lo ni WH questions ni gurtinchi rayandi.
నెంబర్ వన్, వాట్స్ ద మ్యాటర్ విత్ యూ? క్యుడ్ యూ ల్యాండ్ మీ దిస్? డూ యూ నో యూ హ్యావ్ Have you bought a diamond necklace to replace mine? Third, fill in the blanks with a right question words. Saraina question words to poorinchandi. What is your name? Who is your favorite hero? How do you go home? Which is your school? When is your birthday? Write whether you agree or disagree with the statements with the help of the clues given in the box. Clues adharanga agree disagree statements tho poorinchandi. You are away some. Ikkada ee rendu box lo expressing agreements unnai. Vaatillo manam edaithe express cheyagatham danni upayoginchi ikkada manam fill cheyali. You are away some. You are away some, absolutely. Our headmaster is very good, exactly. Girls should not go out. I am afraid. We should play daily. You are right. Put these sentences in the correct sequence. Write down in the given spaces. Chitrakathanu parisilinchi kinda ivvabadina sentences no order lo rayandi. Ikkada disorder lo unnai jumbling lo ee manam ఆర్డర్లో రాయాలి. ఈ స్టోరీలో ఈ సెంటెన్సెస్, ఇది ఒక స్టోరీ. వుడ్ కట్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ పూర్ వుడ్ కట్టర్. వన్ డే వైల్ హీ వాజ్ కటింగ్ ఎ ట్రీ, హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. యాన్ యాంజిల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఎ గోల్డెన్ యాక్స్. ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్డ్ ఇట్. The angel came up and offered him a silver axe. The woodcutter refused it. The angel came up and offered his own axe. He accepted happily. Finally, the angel offered him the three axes. The woodcutter became rich. The honesty is the best policy. Ee kadalo unnatuvanti neethi, honesty is the best policy. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అంటే నిజాయితీ అనేది మంచి పద్ధతి. మనం నిజాయితీగా ఉంటే ఎప్పుడైనా సరే మనకు అన్నీ లభిస్తాయి. నెక్స్ట్ 3.10, రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ ద ఫాలోయింగ్ స్టోరీ. కింది స్టోరీను చదవండి. పేరాఫ్ను చదివిన తర్వాత ఇక్కడ ఉన్న కింది ఉన్న ప్రశ్నలకి జవాబులు మనం రాయాలి. ఈ పారాగ్రాఫ్ చదివి ఈ కాంప్రహెన్షన్ అంతా చదివిన తర్వాత కింద ఇక్కడ ఈ ప్రశ్న, ద నెక్లెస్, చూస్ ద రైట్ ఆప్షన్, సరైన జవాబు నుంచి బ్రాకెట్లో రాయండి. స్టూడెంట్ యాక్టివిటీ, ఇక్కడ ద నేమ్ ఆఫ్ ది ఇంగ్లీష్ టీచర్ ఈజ్ రజని. ఓకే, ద స్పెల్లింగ్ విచ్ కన్ఫ్యూజ్డ్ స్తుతి ఈజ్ ఏ కర్చీఫ్. స్తుతి వాంటెడ్ టు కాపీ ద స్పెల్లింగ్ ఫామ్ గ్రీష్మ. స్తుతి చేంజ్డ్ ద కాపీడ్ స్పెల్లింగ్ టు ద రాంగ్ వన్ బికాజ్ షీ వాంటెడ్ టు బి హానెస్ట్. The meaning of frantically is hurriedly. ఇక్కడ యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ డౌన్. ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ చేయాలి. మీ టీచర్ ఏదైతే అదే ఇక్కడ డిక్టేషన్ వర్డ్స్ రాయండి. నౌ రీడ్ ది లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. పాఠాన్ని చదివి జవాబులు రాయండి. Matilda, what kind of a girl was Matilda? Matilda was a pretty and admirable girl from a poor Austrian family.
సెకండ్ క్వశ్చన్, వై డిడ్ మెటిల్డాస్ హస్బెండ్ కమ్ హోమ్ హ్యాపీలీ? మెటిల్డాస్ హస్బెండ్ కేమ్ హోమ్ హ్యాపీలీ యాజ్ హీ రిసీవ్డ్ ఎన్ ఇన్విటేషన్ టు బర్త్డే పార్టీ. థర్డ్ వన్, హూ హ్యాపెన్డ్ మెటిల్డా టు గో టు ద పార్టీ? మెటిల్డాస్ ఫ్రెండ్ జానే. హూ హెల్ప్డ్ మెటిల్డా టు గో టు ద పార్టీ? మెటిల్డాస్ ఫ్రెండ్ జానే హెల్ప్డ్ హెర్ టు గో టు ద పార్టీ. వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ది రీప్లేస్డ్ నెక్లెస్? ద ప్రైస్ ఆఫ్ ది రీప్లేస్డ్ నెక్లెస్ వాజ్ 36,000 francs. హౌ డిడ్ ద కపుల్ గెట్ ద మనీ టు బై ద డైమండ్ నెక్లెస్? మెటిల్డాస్ అండ్ హెర్ హస్బెండ్ వర్క్డ్ హార్డ్ ఫర్ 10 years టు పే ద డెబిట్ కంప్లీట్లీ. నెంబర్ 6, వాజ్ ద లాస్ట్ నెక్లెస్ ఏ రియల్ వన్? నో, ద లాస్ట్ నెక్లెస్ వాజ్ అన్ ఇమిటేటెడ్ వన్. నెంబర్ 7, వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ది నెక్లెస్ గివెన్ బై జానే? ద కాస్ట్ ఆఫ్ ది నెక్లెస్ గివెన్ బై జానే వాజ్ అబౌట్ 500 francs. ఇంతటితో మొత్తం వర్క్షీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. Thank you very much. Thank you for watching this video. Thank you.